రంపచోడవరం ఎమ్మెల్యే వంతాల రాజేశ్వరి టీడీపీలోకి వెళ్ళిపోతూ ఆమె చెప్తున్నటువంటి మాటలు, అభివృద్ధి కోసమే నేను వెళ్తున్నానని అన్నారు. నేను ఆమెకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. అమ్మ రాజేశ్వరి, ఈరోజు మనం ఎమ్మెల్యేలు అయ్యామని అంటే అసలు ఏ పార్టీలో మనకు టికెట్ వచ్చింది, ఏ పార్టీని చూసి ఏ గుర్తును చూసి ప్రజలు మనకు ఓట్లేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, మీరు అభివృద్ధి కోసం వెళ్ళాను అంటున్నారు, మరి అటువంటి అప్పుడు ఆ అభివృద్ధినే మీరు ఒక ఎమ్మెల్యేగా కోరుకుంటున్నప్పుడు ఈ పార్టీ నుంచి గెలిచినటువంటి మీరు మీ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధిని, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనను చాలా మెచ్చుకుంటూ వెళ్తున్నటువంటి తీరుగా మీ పదవికి రాజీనామా చేసి మీరు వెళ్లి అభివృద్ధిని సాధించుకుంటే బాగుండేది. అంతేకాకుండా ఈరోజు సప్లాండ్ నుంచి నిధులు ఇస్తున్నారని అంటున్నారు. ఈ సప్లాండ్ నిధులు అన్నది చంద్రబాబు నాయుడు భిక్ష కాదమ్మా, ఖచ్చితంగా అది మనకు రాజ్యాంగపరంగా మన గిరిజన ప్రాంతాలకి నిధుల్ని కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అంతేకాదు, గత 3.5 ఏళ్లుగా చూస్తా ఉన్నాం, ఏ గిరిజన ప్రాంతమైనా సరే మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటున్నామని ఎక్కడా కూడా ఒక్కరికి కూడా నిధులు ఇవ్వకోకుండా, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుకోకుండా ఈరోజు రోడ్ల కోసం, నీరు కోసం మన ప్రజలు మన దగ్గరికి ప్రతిరోజు ఆర్జీలు తీసుకొస్తా ఉంటే దానికి మనం సమాధానం చెప్పలేక, ఖచ్చితంగా ఈరోజున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయాలని మనం పోరాటం చేస్తున్న ఈ తరుణంలో మీరు అభివృద్ధి అని అంటూ సప్లై నిధులు ఇస్తున్నారని అంటూ వెళ్తూ మీరు మాట్లాడుతున్న తీరుని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. ఈ మాట ఈరోజుది కాదు, నేను ఎమ్మెల్యే అయినా మరుసటి 6 నెలల నుంచి కూడా